కూడా పాడుకొని ఈ బతుకమ్మను స్టార్ట్ చేద్దాం. శంకరి పార్వతి మియాలో శంభో మారాణి మియాలో. రాగి చెంబును దాల్చి ఉయ్యాలో, రంజింపు చేయము ఉయ్యాలో, పూలు పత్రి పెట్టి ఉయ్యాలో, పూజింపు మమ్మ ఉయ్యాలో, పసుపు కుంకుమ పెట్టి ఉయ్యాలో, పిల్ల పాపలంతా ఉయ్యాలో, చల్లంగా చూడండి ఉయ్యాలో, శ్రీ గౌరీ శ్రీ పూజ ఉయ్యాలో, చేరి పూజింతుము. నా పేరు రజిత. మేము ఇక్కడ విశ్వేశ్వరయ్య కాలనీలో బతుకమ్మ వేడుకలు, ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఎంతో సుఖ సంతోషాలతోటి మరియు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన కాలనీ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందుగా ఈరోజు మనము ఎంగిలి పూల బతుకమ్మను తయారు చేసుకోవడం జరిగింది. ఈ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ముందుగా పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ముందు రోజు పూలను తీసుకొని వచ్చి వాటిని వడలిపోకుండా ఉండడం కోసం నీళ్ళల్లో వేసేవాళ్ళట. ఆ తర్వాత మళ్ళీ వాటిని తిరిగి తెల్లారి బతుకమ్మగా పేర్చేవాళ్ళట. అందుకని ఈ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చింది. అయితే ఈ బతుకమ్మను మనం 9 రోజులు జరుపుకుంటాం. మామూలుగా అయితే అందరూ ఏ విధంగా చేస్తారంటే, పూలను దైవంగి పెట్టి పూజిస్తాం, అది వేరే విషయం, అందరూ తెలిసింది అది. కానీ పూలని దైవంగా భావించి బతుకమ్మను జరుపుకోవడం అనేది తెలంగాణ యొక్క ప్రత్యేకత. అందుకే తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అని చెప్పొచ్చు. అయితే ఈ బతుకమ్మను మనం 9 రోజులు జరుపుకుంటాం. మొదటి రోజు జరుపుకునే పండుగ ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, ఈరోజు బతుకమ్మను పేరువరు, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ, ఆ తర్వాత మనం 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటాం. మీరందరూ కూడా విజయదశమిని ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. విశ్వేశ్వరయ్య లేఅవుట్ కాలనీ మహిళా మణులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటున్నాము. ఇదే విధంగా 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను జరుపుకొని 9వ రోజు నిమజ్జనం చేస్తాము. ఇక్కడ ఈ కాలనీలో ఈరోజు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మామూలుగా సద్దుల బతుకమ్మ రోజు పెద్ద పెద్దగా పేర్చి తీసుకొని వస్తారు, కానీ ఈరోజు ఎంగిలి బతుకమ్మ రోజే మనం ఇక్కడ గమనిస్తే చాలా మంచిగా అలంకరణ చేసి పెద్ద పెద్దగా తీసుకొని వచ్చారు. అది చాలా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులు కూడా అన్ని ఫెసిలిటీస్ బాగా ఇక్కడ ఇచ్చి మహిళా మనందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చెప్పినది వాళ్ళకి కృతజ్ఞతలు అండి. ఇలాంటివి అన్నీ ఇంకా ఈ కాలనీలో చాలా ప్రొవైడ్ చేసి ఫెసిలిటీస్ ఇచ్చి మహిళలను ఇంకా సంతోషింపజేస్తారనేసి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.
ఆడో టీవీ ప్రేక్షకులకు ఎంగిలిపూ బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీలో ఎంగిలిపూ బతుకమ్మ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మా మహిళలందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంతో, చాకచక్యంతో, ఎంతో ఉదయం నుంచి ఎంతో శ్రమపడి బతుకమ్మలు బాగా పేర్చుకొని అలంకరించి ఈ యొక్క కార్యక్రమంలోకి దాదాపు చాలామంది, అంటే 100 నుంచి 200 మంది సుమారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేస్తున్నారు. మా కాలనీలో నేను కాలనీ గౌరవాధ్యక్షులు, అంతే ఈ యొక్క కాలనీలో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మా అందరి, మా పెద్దల అందరి అభిమానంతో, అందరి సపోర్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. దీనికి కూడా కాలనీ వాసులందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిరంతరము, ఇప్పుడే మహిళలందరూ విజ్ఞప్తి చేసినారు, అన్న రోజులు ఆడతాం మేము, మాకు ఏర్పాట్లు ఉండాలి అని. ఈ యొక్క 10 రోజులు కూడా ఏర్పాట్లు చేయడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళలకు ఎన్నదన్నుగా ఉండి, మేము వెనకంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ సక్సెస్ చేయడానికి మా విశ్వేశ్వరయ్య కాలనీ తరఫున మేమందరము కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయడానికి కృషి చేస్తున్నాము. నవరాత్రుల సందర్భంగా ఈ ఫస్ట్ డే బతుకమ్మ, ఎంగిలిపూ బతుకమ్మను ఘనంగా జరుపుకున్న మా కాలనీ మహిళామణులందరికీ, మా కాలనీ పెద్దల తరఫున, కాలనీ కార్యవర్గం తరఫున, ఇక్కడికి వచ్చేసి వచ్చిన చిన్న పెద్ద అందరి కాలనీ అందరి తరఫున శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఈ 9 రోజులు జరుపుకొని దసరా ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా కాలనీ తరఫున నేను కోరుకుంటూ నమస్కారం.